తమలపాకుతో నువ్వొకటి కొడితే పోక చెక్కతో నేను నాలుగు కొడతాను అనేది సామెత. అమెరికా చైనా మధ్య ప్రస్తుతం ఇలాంటి యుద్ధమే నడుస్తోంది. రెండు దేశాలు కత్తులు దూస్తున్నాయి, ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి. నువ్వు తగ్గేదాకా నేను తగ్గను అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. ఈ రెండు దేశాల చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఫైట్ కి రెడీ అవుతున్నాయి. అమెరికాలో రాకాసి మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. మూడు వారాల క్రితం ఆ దేశంలో అదుపులోకి వచ్చినట్లు కనిపించిన కేసులు తాజాగా మరింతగా పెరుగుతున్నాయి. రోజుకి 60,000 పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో శ్వేత సౌధం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తన దేశంలో ఇంతటి విలయానికి కారణమైన డ్రాగన్ పై కారాలు మిరియాలు నూరుతోంది అగ్రరాజ్యం. దీనికి అంతటికి కారణం చైనాయే అని నిప్పులు చెరుగుతోంది. నిన్న మొన్నటి దాకా అమెరికాలో చైనా కంపెనీలను నిలువరించడం, డ్రాగన్ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా బ్యాన్ చేయడం వంటి చర్యలకు మాత్రమే పాల్పడిన శ్వేత సౌధం తాజాగా తన దూకుడు పెంచింది. అమెరికా భూభాగంలో చైనా కాన్సులేట్లని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ముందుగా హ్యూస్టన్ నగరంలోని కాన్సులేట్ ని 72 గంటలలోపు షట్టర్స్ దించాలని ఆదేశాలు జారీ చేసింది. చైనా కాన్సులేట్లు తన దేశంలో గూఢాచర్యానికి పాల్పడుతున్నాయని, తన మేధో సంపత్తిని హక్కులను హరించడం లాంటివి చేస్తున్నాయని, దీనిని అరికట్టడానికి ఈ కాన్సులేట్ ని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది అమెరికా. ట్రంప్ సర్కార్ ఇచ్చిన షాక్ తో డ్రాగన్ ఒక్కసారిగా షాక్ అయింది. ఆ దేశం ఉలిక్కి పడింది. దీంతో కౌంటర్ అటాక్ కి మొదలైంది జిన్పింగ్ ప్రభుత్వం. హ్యూస్టన్ లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయించిన అమెరికాపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. చెంగ్డులోని అమెరికా రాయబార కార్యాలయ నిర్వహణకు ఉన్న అనుమతిని ఉపసంహరిస్తూ ఆ విషయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసింది. ఈ నిర్ణయం వెనుకున్న కారణాన్ని కూడా వివరించింది. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా హ్యూస్టన్ లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలంటూ అమెరికా రెచ్చగొట్టిందని చైనా ఆరోపించింది. అమెరికా తీసుకున్న అన్యాయమైన చర్యలకు ప్రతిస్పందనగా చెంగ్డులోని అమెరికా దౌత్య కార్యాలయ నిర్వహణకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు వివరించింది. తమ నిర్ణయం మాత్రం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉందని చెప్పుకొచ్చింది. అమెరికాతో ఇలాంటి పరిస్థితులను తామెప్పుడూ కోరుకోలేదని, ప్రస్తుత ఈ పరిస్థితికి అమెరికాదే బాధ్యత అని నిందించింది. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకుని ఇరు దేశాల మధ్య తిరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని చైనా కోరింది. దీనికి అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందా అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ దేశం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అయితే అమెరికా తన నిర్ణయాన్ని కేవలం హ్యూస్టన్ కాన్సులేట్ కి పరిమితం చేయదని, ఇతర నగరాలలోని కాన్సులేట్ల విషయంలోనూ ఇదే నిర్ణయాన్ని కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. ఇదే జరిగితే ఈ రెండు దేశాల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకోవడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవరీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.